ఈ వీడియోలో బేయర్ కంపెనీ ప్రొడక్ట్ అయిన ఆంత్రాకోల్ ఫంగిసైడ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. దీనిని ఏ ఏ పంటల్లో వాడుకోవచ్చు, దీనిని ఏ సమయంలో ఎంత మోతాదులో వాడాలి, దీని ధర ఎంత అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారైతే వ్యవసాయ సంబంధిత సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. టాపిక్లోకి వెళ్తే బేయర్ కంపెనీ ప్రొడక్ట్ అయిన ఆంత్రాకోల్ ఫంగిసైడ్లో ప్రొపినిబ్ 70% డబ్ల్యూపీ అన్న మందు ఉంటుంది. ఈ ప్రొపినిబ్తో పాటుగా ఇందులో జింక్ కూడా ఉంటుంది. అందువల్ల ఇది ఒక శిలీంద్రనాశినిగా మరియు పంటల్లో జింక్ లోప లక్షణాలు ఉన్న ఇది తొలగించడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఆకులపై ఏర్పడిన మచ్చలను తొలగించి, ఎరుపు రంగులో ఏర్పడిన మచ్చలను తొలగించి, ఆకులలో క్లోరోఫిల్ ఉత్పత్తిని పెంచి మొక్కలలో కిరణజన్య సమయక్రియను ప్రోత్సహిస్తుంది. ఈ ఫంగిసైడ్ కాంటాక్ట్ యాక్షన్ ద్వారా పనిచేస్తుంది. ఈ మందును మొక్కలపై స్ప్రే చేసిన వెంటనే మందు మొక్కల్లో అన్ని భాగాలకు చేరి శిలీంధ్రాల జీవక్రియపై పనిచేసి శిలీంధ్రాలను, శిలీంధ్ర బీజాలను ఆకుల నుండి తొలగిస్తుంది. ఇది అన్ని పంటల్లో ఆకుమచ్చ తెగులను తొలగిస్తుంది. దీనిని పత్తి, వరి, మిర్చి, గోధుమ, టమాటా, వంగ మొదలైన ప్రధాన పంటల్లో మరియు కూరగాయ పంటల్లో వాడుకోవచ్చు. అలాగే దీన్ని జింక్ లోపం ఉన్న పంటల్లో వాడడం వల్ల ఆ జింక్ లోపాన్ని కూడా సవరించవచ్చు. దీనిని ఒక ఎకరానికి 600 గ్రాములను 200 లీటర్ నీటిలో కలుపుకొని ఎకరానికి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకు 100 గ్రాములు, 200 గ్రాములు, 500 గ్రాములు 1 కేజీ ప్యాకింగ్లో మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. దీని ధర మనకు 1 కేజీకి 600 నుండి 650 రూపాయలు ఉంటుంది. ఈ ఫంగిసైడ్ను మన మొక్కలపై స్ప్రే చేసిన తర్వాత 2 గంటల వరకు వర్షం పడకూడదు. దీనిని యూరియా మరియు 20/20/0 ఎరువులతో కూడా కలిపి వాడుకోవచ్చు. ముందు ముందు ఈ ఛానల్లో అన్ని పంటల్లో వచ్చే సమస్యలపైన మరియు పురుగు మందులపైన, తెగుళ్ళ మందులపైన రివ్యూ చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తెలుగు రైతు టిప్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.